అందరికీ నమస్కారం అండి. ఏ సినిమా సక్సెస్ అయినా నిర్ణయించేది బాక్సాఫీసే, అది అందరికీ తెలిసింది. కానీ ఈ సినిమాకి మాత్రం ముఖ్యంగా నేను కంగ్రాచులేట్ చేయాల్సింది ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ని. శ్రీనివాస్ గారు, సంక్రాంతికి రిలీజ్ చేద్దామని మీరు నిర్ణయించుకున్నారు, సంకల్పించారు, అనుకున్న పని సాధించారు, కాబట్టి మీకు కంగ్రాట్స్ అండి. విజయ్, సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనుకోవడమే కాదు, అలా అని చెప్పి వన్ ఇయర్ ముందు పెట్టే ప్రివిలేజ్ లేదు. సో జస్ట్ 3 మంత్స్లో దీన్ని ఫాస్టెస్ట్ ప్రొడక్షన్గా ఈ మధ్యకాలంలో చేసి సక్సెస్ సాధించినందుకు నీకు కంగ్రాట్స్. కానీ ఒక చిన్న లోటు ఉండిపోయింది. శ్రీను గారు, నేను ఆర్టీసీ క్రాట్స్ రోజులో దేవి థియేటర్లో సినిమా చూశాను, ఆడియన్స్తో కలిసి చూసి ఎంజాయ్ చేశానండి. మనం కలిసి మన కొవ్వూరులోనూ రాజమండ్రిలోనూ చూడాలి, అది చూడలేకపోయాం, ఆ లోటు ఉండిపోయింది. అలాగే విజయ్, నేను మైసూర్ వచ్చాను కదా కంపోజింగ్కి, వచ్చినప్పుడు మనం కార్డ్స్ గేమ్ ప్లాన్ చేసాం, నువ్వు బాగా బిజీగా ఉన్నావు, సో మనం ఆడుకోలేకపోయాం, అదొక లోటు ఉండిపోయింది. బట్ ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఇద్దరికి కంగ్రాట్స్ చెప్పాలి, నాగార్జున గారికి కంగ్రాట్స్ చెప్పకూడదు, ఎందుకంటే ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కొత్త టాలెంట్ని పదే పదే నమ్ముతూ, నమ్మకం ఉంచి మన టీం వర్క్ని ఆయన నమ్మి ఆయన మనకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ రిపీటెడ్లీ బిలీవింగ్ ఇన్ అవర్ టాలెంట్. అండ్ ఈ సినిమా నవరస భరితమైన సినిమాగా వచ్చింది, బట్ అందులో నవరసాలు అంటే ఏడుపు కూడా ఉంటారుగా. నరేష్ గారు బాగా ఏడిపించారు మమ్మల్ని. ఏడిపించడం అంటే నిజంగా అంత సెంటిమెంట్ మీ వల్ల సాధ్యమైంది అది. అండ్ చాలా మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో, నాకు బెస్ట్ మూమెంట్స్. నాకు సినిమాలో బాగా ఒకటే పిక్ చేయమంటే నాకు ఇష్టమైన మూమెంట్ ఏంటంటే, ఆశిక హర్ష అడుగుతాడు, ఏంటి ఒక్క మర్డర్కి ఇంత డబ్బా అంటే, ఒకటని నేను చెప్పాను అంట. సో దట్ వాజ్ ది బెస్ట్ అండ్ నాకు బాగా నచ్చింది అది. ఇక చంద్రబోస్ గారితో నా అనుబంధం ఇలాగే కొనసాగాలి మీ విషెస్ ప్రకారం నరేష్ గారు. ఈ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, విజయ్ నాకు స్ట్రైక్ అయింది, అంటే మనం రోజు చూసేది మనం మన ఇంటి పక్క చెట్టు పెరట్లో చెట్టుకి విలువ లేదంటారు, అలాగా మనం ఎప్పుడు మనతోనే ఉంటారు కదా అని మర్చిపోయి ఓ పేరు. మన ప్రీ రిలీజ్ ఈవెంట్ని అంత చక్కగా కండక్ట్ చేసిన సుమా గారికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయి. ఓకే సార్, నీ బదులు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇది 3 నెలల్లో కంప్లీట్ చేయాలన్నప్పుడు రీ రికార్డింగ్ కూడా మాకు 10 రోజులు ఇచ్చారండి చేయమని. మామూలుగా అయితే మాకు రీ రికార్డింగ్కి 2 మంత్స్ పడుద్ది, బింబిసార్కి 2 మంత్స్ చేసాం. సో దీనికి 2 మంత్స్ చేసే టైం లేదు, బట్ ఏం చేయాలి, ఇదివరకు రోజుల్లో మాకు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ 50 మంది ఆర్కెస్ట్రా మినిమం ఉండి మాతో చేసేవాళ్ళు. రీ రికార్డింగ్ అంటే 3 డేసే. ఇప్పుడు 50 మంది 100 మంది చేసే పనిని కీబోర్డ్ ప్లేయర్లు అనబడే ప్రోగ్రామర్స్ వాళ్ళు చేయడం మొదలుపెట్టిన తర్వాత, ప్రోగ్రామర్స్ తల మీద ఎంత భారం పడుతుందంటే, నాకు ఒక్క కీబోర్డ్ ప్లేయర్ నాకు మెయిన్గా చేస్తాడు, జీవన్ తన పేరు. నేను జీవన్ నమ్ముకున్నానంటే, ఎవరది, ఓకే థ్యాంక్ యూ, నేను జీవన్ నమ్ముకుంటే ఈ సినిమా వరకు కుక్కతోక పట్టి గోదావరి ఈదినట్టే. అంటే జీవన్ కుక్కతోక కాదు, జీవన్ ఈజ్ వెరీ టాలెంటెడ్, బట్ 10 రోజుల్లో చేయడం అన్నది ఇంపాసిబుల్. సో నేను ఏం చేశానంటే, సరే 10 రోజుల్లో ఫినిష్ చేయాలి, నాకు బింబిసారికి 2 మంత్స్ 60 రోజులు పట్టింది. సో మ్యాథమెటిక్స్ల ప్రకారం 6 కీబోర్డ్ ప్లేయర్ కావాలి. సో నేను జీవన్తో పాటు ఇంకొక 5 రప్పించి వాళ్ళని రోజు తోమడం అనమాట. సరే ఎంతైనా వాళ్ళు మనుషులే కదండి, సో వాళ్ళు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంటే వాళ్ళకి పేమెంట్ ఒకటే కాదు, వాళ్ళకి కొంచెం వినోదం కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఒకరోజు అసెంబ్లీ అయ్యే లోపల, మన లోకేశ్వరు సాహితీ చాగంటి హిందీ సినిమాలో పాటలు పడ్డారు వాళ్ళు, వాళ్ళని రమ్మని ఒక కామెడీగా వాళ్ళని పొగుడుతూ ఒక వీడియో రికార్డ్ చేసి వాళ్ళకి చూపించాను. ఏదో పని ఒత్తిడిలో వాళ్ళకి చిన్న రిలీఫ్ అనమాట. సరదాగా మీరు ఆ వీడియో చూసి మీకు ఇప్పుడు అది విజయ్ చూపిస్తే సార్ మీద రిలీజ్ చేద్దామండి, మనకు ప్రమోషన్ బాగుంటుంది, బేబీ ఇది మన పర్సనల్గా చేసుకునేది, ఇది వద్దు అన్నాను. బట్ ఇప్పుడు సక్సెస్ అయిన ఆనందంలో ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.